ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే ఇక్కడ రెండు ప్రశ్నలు వేసుకోవాలి మనం ఒకటి కాదు ఒకటి ఈ అనుకునేవాడు ఎవరు ఇది ఒక ప్రశ్న ఇది పక్కన పెట్టండి ఇది చూద్దాం అసలు నేను అనుకున్నాను కదా పరిపూర్ణానందాన్ని వచ్చారు ఆయన చూశాను ఆయన పడిపోయాడు మళ్ళీ వచ్చింది ఆ ఆలోచన అసలు ఈ ఆలోచన ఎలా పరిపూర్ణానంద రూపాన్ని పొందేసింది మళ్ళీ ఆ రూపాన్ని పటపట పడిపోయింది మళ్ళీ రూపం పొందేస్తుంది ఏనుగు రూపం మళ్ళీ పటపట పటపట పడిపోతుంది మళ్ళీ గులాబీ అనగానే పొందేసింది మళ్ళీ పడిపోయింది మీరు ఏదనుకోండి పడాక్కలా పొందేస్తుంది అభిమన్ రూపం వచ్చేస్తుంది ఎంత స్పీడ్గా వచ్చిందో అంతకంటే స్పీడ్గా పడిపోతుంది కదా ఏం కాన్సెప్ట్ అండి లోపల ఏం జరుగుతుంది లోపల మీరు మొత్తం ప్రపంచాన్ని ఇక్కడ ఆ లోపల అలా సృష్టించుకుని అలా పడేసుకుంటారు క్షణం కూడా పట్టదు క్షణం పట్టిందా మీకు గులాబీ అనేలోపే గులాబీ అయిపోయింది కళ్ళు రెప్ప మూసి తీసేలోపే సృష్టి అయిపోతుంది ప్రళయం కూడా అయిపోతుంది లోపల అయిందా లేదా అవునా అందుకని అమ్మవారికి పేరేంటంటే సృష్టికర్తీ బ్రహ్మరూప గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సృష్టి తన నుండే చేసింది స్థితి తానే దానికి ఉంది సంహారం తనలోనే తీసుకుంటుంది కాబట్టి లోపల గులాబీ పువ్వుని నేనే తయారు చేశాను ఆ గులాబీ పువ్వుని నేనే ఎంజాయ్ చేస్తున్నాను ఆ గులాబీ పువ్వుని మళ్ళీ నేనే మింగేస్తున్నాను మరి బ్రహ్మ విష్ణు శివుడు ఎక్కడున్నాడండి మీరై ఉన్నారు కాదా మీరై ఉన్నారండి విత్ రెఫరెన్స్ టు యువర్ కాన్సెప్ట్ ఆఫ్ రోజ్ యు ఆర్ బ్రహ్మ యు ఆర్ క్రియేటర్ బ్రహ్మాజీ విత్ రెఫరెన్స్ టు ద రోజ్ దట్ ఈస్ సస్టైన్డ్ బై యూ యు ఆర్ విష్ణు విత్ రెఫరెన్స్ టు ద సేమ్ రోజ్ దట్ యు ఆర్ టేకింగ్ బ్యాక్ డిజాల్వింగ్ యు ఆర్ రుద్ర చూడండి ఒకసారి అలా చూస్తూ పోండి మనమే బ్రహ్మ మనమే విష్ణు మనమే రుద్రుడు అందుకనే అది గుర్తు చేయించేవాడు ఎవరు తెలుసండి గురువు అందుకనే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఒక గురువు బ్రహ్మ విష్ణు శివుడు అంటే అర్థం ఏంటంటే ఆ గురువు బ్రహ్మ విష్ణు శివుడుగా రాడు ఆ గురువు నాకు చూపిస్తాడు రే బ్రహ్మ విష్ణు శివుడు ఎక్కడో లేర్రా నువ్వే చూడు నువ్వే సృష్టి చేస్తున్నావు బ్రహ్మ స్థితి చేస్తున్నావు విష్ణు ప్రళయమవుతుంది రుద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోపల నిరంతరం సృష్టి స్థితి లయం జరిగిపోతూ ఉంది ఆ కర్మలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు నువ్వు కావు నువ్వెవరు సాక్షాత్ పరం బ్రహ్మ అది నీ స్వరూపం అది చూపించేవాడు గురు అందుకనే గురు అంటే శంకరులు చాలా క్లియర్గా ఒక మాట అంటారు తత్వజ్ఞానోపదేష్ట గురు గురు అంటే మంత్రం ఇచ్చినవాడు కాదు గురు అంటే తంత్రం ఇచ్చినవాడు కాదు గురు అంటే యంత్రం ఇచ్చినవాడు కాదు గురువు అంటే తాయత్తు కట్టినవాడు కాదు గురు అంటే కుంకుమ ఇచ్చినవాడు కాదు గురువు అంటే పటికి బెల్లం ఇచ్చినవాడు కాదు గురువు అంటే నాకు మా ఇంటికి వచ్చారండి మా గురువు గారు మా ఇంట్లో అన్నీ మారిపోయాయండి గురువులు కాదు గురు శబ్దానికి అర్థమేంటంటే బయటవేవో ఇవ్వడమో బయటవేవో మార్చడమో కాదు తన్ను తానే మార్చినవాడు గురువు గురువు అంటే ఎవరు తన నిజ స్థితికి తీసుకెళ్లి తనను కూర్చోబెట్టి తన వాస్తవికతను దర్శింపజేయగలిగిన వాడే గురువు అందుకని గురు శబ్దానికి అర్థమేంటి గుారత్వంధకారో వై రుకారనివర్తక అంధకార నిరోధిత్వాత్ సగురు ఇత్యభిధీయతే నాలో నాకు తెలియకుండా ఇంత శక్తి ఉందే దాన్ని గుర్తించకుండా అశక్తున్నై ఉన్నానే ఒక్కసారి నన్ను ముట్టుకుని ఒరే నీ శక్తిని చూడు అని నాకు నన్ను చూపించి నా స్థితిని నాకు అందించినటువంటి మహనీయుడే గురువు ఈ లోకల్లా అందుకనే నా గురోరధికం తత్వం న గురోరధికం తపహ తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమహా